ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, అటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని దక్షిణ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం వన్ టౌన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ఘాటుగా స్పందించారు. తాను మళ్లీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు కొన్ని ఛానల్స్ ప్రసారం చేసిన కథనాలను బాసుపల్లి కొట్టిపడేశారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తనపై కావాలనే కొందరు కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కొన్ని ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఏంటి, ఏబిఎన్ టీవీ ఫైవ్, వాసుపల్లి గణేష్ కుమార్ మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తాం అన్నారు. మీకు కళలు వచ్చాయా? నేను అడుగుతాను, ఇద్దరు రెండు ఛానల్ని మీకేం కళ వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మీకేమైనా చెప్పారా? వాస్తవానికి దూరంగా పరుగులు తీయద్దని చెప్తే నేను ఈ రెండు ఛానల్స్కి తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈరోజు చక్కనైన పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో నేను ఉండడం అదృష్టంగా భావిస్తామని అనమాట. తెలుగుదేశం వైపు మళ్ళీ చూస్తామన్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో మళ్ళీ నేమో సిట్టింగ్ వేశారు. తెలుగుదేశం ఇక్కడ ఉండే చోట మోట నాయకులతో, ఒక్క నాయకుడితో నేను చెప్పించండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తెలుగుదేశంలో ఉండే ఒక్క లీడర్తో అయినా సరే నాకు, నేనేమో నేను వస్తున్నాను, నాతో నాకు మళ్ళీ నేను ఆ రూమ్ క్రియేట్ చేయండి అని ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా, ఎవరితో మాట్లాడినట్లయినా సరే, ఒక్క ఎవిడెన్స్ అయినా సరే మీరు కానీ నాకు చూపించి, లేదంటే ఆ పర్టికులర్ తెలుగుదేశం నాయకుల్ని ఒక్కరినైనా సరే వచ్చి ఇదిగో అవును నాతో మాట్లాడారని చెప్పేసి తెలియజేస్తే నేను రాజకీయ సన్నిహితం చేసుకుంటాను. మీ ఛానల్స్ ముగిసేస్తారా చెప్పండి. లేనివి ఎందుకు మీరు ప్రజల్లో చేస్తా ఉన్నారు అంటే ఏంటి, నేను తెలుగుదేశం రావాలని చెప్పేసి మీ కళ అది ఎప్పటికీ జరగదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము అందరూ పనిచేస్తూ ఉన్నాం. చక్కనైన క్యాడర్ ఉందన్నమాట. ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొన్ని అప్స్ డౌన్స్ జరుగుతాయి, కొంతమంది టికెట్లు ఆశిస్తారన్నమాట. ఆ టికెట్లు ఆశించిన దగ్గర రాని వాళ్ళకి వాళ్ళు ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి నా మూలనే రాలేదేమో అని చెప్పేసి అడగకపోయినా మీకు ఇచ్చారు. అలాగే ఈరోజు ఎంప్లాయీస్కి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ నుండి 62 సంవత్సరాలు ఏమో రిటైర్మెంట్ ఏజ్ చేశారన్నమాట. మనం అడిగామా, లేదే 62 సంవత్సరాలు చేయడం వల్ల ఈరోజు ఒక ఎంప్లాయీ ఏమో 100,000 రూపాయలు కానీ జీతం తెచ్చుకుంటా ఉంటే సుమారు 24 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం ఏమో ఆఖరి అంటే రిటైర్మెంట్ రోజుల్లో అదనంగా ఆదాయం వస్తూ ఉందన్నమాట. దాంట్లో మళ్ళీ డిఏలు ఇవన్నీ కూడా కలుపుకుంటే చక్కనైన ఒక ఇంచుమించు 30 లక్షలు 35 లక్షల వరకు కూడా మనం ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసినా సరే, లేదు ఒక ఇల్లు కట్టించుకున్నా సరే, ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కుందామన్నా సరే ఆ డబ్బు మనకి అదనంగా చేతికి అందిస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంత చక్కనైన పరిపాలన అందిస్తూ ఉద్యోగస్తుల వైపు ఏమో ఎంత చక్కనైన అవగాహనతో పనిచేస్తున్నటువంటి దాన్ని కొన్ని పార్టీలు కొన్ని పత్రికలు ఆ ఎంప్లాయీస్ని ఏమో రెచ్చగొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తానని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకి. వాళ్ళు ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి నా మూలనే రాలేదేమో అని చెప్పేసి ఆ యొక్క దీని మీద కోపంతో ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే టీ కప్లో తుఫాన్ నమాజన మాట, అది మేమన్నీ కూడా సర్దుకుంటాం. నాకు పెద్ద మనసు ఉంది, అపారమైన అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నారు, అతి త్వరలో నేను వచ్చిన కొద్ది నెలలోనే మంచి ప్లాట్ఫామ్ మీద ఏమో నేను ఏర్పాటు చేసుకోగలిగాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొంత అప్పులు చూద్దామని జరిగింది. ఆ ఇద్దరు ముగ్గురు నాయకుల్లోని చిన్న ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఈరోజు ఏమో మా నాయకులే వాళ్ళే దగ్గరుండి వాళ్ళే సాల్వ్ చేసేస్తా ఉన్నారు అన్నమాట. నా వారు కూడా అవసరం లేదని చెప్తారు అన్నమాట. సో ఇది జరుగుతూ ఉంది. సో దయచేసి నేను రెండు పెద్ద ఛానల్స్కి నేను చెప్పాను ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమైనా సరే వాస్తవాలు ఉంటే చూపించండి, డిబేట్ పెట్టండి, నేను వస్తాను, ఛానల్ నన్ను పిలవండి, అక్రాస్ ద టేబుల్ ఏమో తెలుసుకుందామని చెప్పి కూడా నేనైతే గట్టిగా చెప్తా ఉన్నాను.